మోతే రోడ్లోని శంకర్ ఘాట్గా పిలువబడే హిందూ శ్మశాన వాటిక పరిశీలనకు నాతో పాటు పాల్గొన్న జగిత్యాల పట్టణం దాదాపు 110,000 పైన జనాభా, దాంతో పాటు ఎన్నో కుటుంబాలు వివిధ గ్రామాలను చూడవచ్చి ఇక్కడ జీవించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి వృద్ధులు కొంతమంది అనారోగ్యం పాలైన వారు ఇక్కడే మరణించగా చాలామందికి అంత్యక్రియలు ఇక్కడే జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు జగిత్యాల పట్టణంలో ఇటు మోతే శ్మశాన వాటిక కానీ అటు చింతగుట్ట శ్మశాన వాటిక అత్యంత అద్వాన పరిస్థితుల్లో ఉండేది. అదేవిధంగా గొల్లపల్లి శ్మశాన వాటిక ఒక మోస్తరుగా వాడుకునే విధంగా ఉండే నాడు దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు గొల్లపల్లి రోడ్ శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్, సీసీ రోడ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా కొన్ని బాత్రూమ్స్ ఆ పని చేసేది ఉంది. అదేవిధంగా మోతే శ్మశాన వాటికలో 1 కోటి రూపాయల పని దాదాపు ఇప్పటికే పూర్తయిపోయినది. దీనిలో జగిత్యాల ప్రజలు ఎప్పటి నుంచో ఆకాంక్షించే ఇండ్లు లేని వారు ఎవరైతే ఉంటారో వారు కుటుంబీకులు చనిపోతే అద్దెకున్న వాళ్ళు కానీ చిన్న ఇన్న వాళ్ళు చనిపోతే చాలామంది ఆసుపత్రి నుండి శవాన్ని ఇంటికి తెనిచ్చే పరిస్థితి లేదు. లేదా ఎవరన్నా వృద్ధులుంటే వెళ్ళగొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ చనిపోయిన వారిని కొంత సమయం ఉంచడానికి గది, అదేవిధంగా ఆ ముట్టుడున్న రోజుల్లో కొన్నిసార్లు ఇండ్లలో ఉండనియరు మన దగ్గర, వాళ్ళు కూడా వండుకొని తిని ఉండే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ గదులు కూడా అటు రోడ్ సైడే డోర్లు పెట్టి
ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కులాలకు సంబంధించిన వారు ఇక్కడ అంత్యక్రియలు జరుపుకున్న తర్వాత ఇక్కడ పార్థివ దేహాన్ని అంటే చనిపోయిన వారిని ఉంచడం గాని మార్చిరి పెట్టడం అవసరమైతే ఆ కుటుంబీకులు కూడా ఇక్కడ ఉండే విధంగా రెండు గదులు వాళ్ళకి వంటశాల బాత్రూములు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా కొందరు 3 రోజులు కొందరు 5 రోజులు కొందరు 12 రోజులు కూడా కర్మకాండ నిర్వహిస్తారు హిందూ ధర్మం ప్రకారం. అది చాలా మంది ప్రతి రోజు కూడా ఇక్కడికి వచ్చి ఎందుకంటే తల్లిదండ్రులు గాని పిల్లలు గాని చనిపోయిన వాళ్ళు భగవంతునికి సమానం కాబట్టి వాళ్ళకు పిండాలు పెట్టుకోవడం అదే విధంగా వచ్చి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇది శంకర్ ఘాట్గా ఎప్పుడో పేరు పెట్టిన కానీ శంకరుడి విగ్రహం లేదు. అలాంటిది ఈనాడు శంకరుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజలందరూ కూడా ఇక్కడ పూజ చేసుకునే అవకాశం కూడా దొరుకుతుంది. ప్రత్యేకంగా రెండు గేట్లు వేరువేరు కూడా పెట్టడం జరిగింది. ఒకటేమో చనిపోయిన శవాన్ని తీసుకుపోవడానికి, ఇంకొక గేట్ ద్వారా వచ్చి పూజ చేసుకోవడం కానీ లేదా కొంతమంది ఇక్కడే పక్షికి పెట్టి భోజనం చేయడం అది జరుగుతాయి. కాబట్టి అక్కడ కూడా ఆ షెడ్ను కూడా ఇదివరకే నిర్మించడం మేము టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ తోటి. దాంట్లో కూడా మంచి ఫ్లోరింగ్ అందులోకి ఏమి రాకుండా కొంత పారాఫిట్ వాల్ గేట్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ సదుపాయాలు అన్నీ కూడా జరుగుతాయి. దాంతోపాటుగా వచ్చే వర్షాకాలం వరకు ఇప్పుడంతా కొంత క్లీన్ చేసి ఇక్కడ ఈ పూజా గది ముందు ఒక దాదాపు ఒక 15-20 గుంటల ప్రాంతం ఉంది ప్లేస్. ఇక్కడ నుండి అక్కడ కాంపౌండ్ వాల్ వరకు కూడా మొత్తం కూడా మంచి ఎర్రని మట్టి పోసి చెట్లు పెట్టే కార్యక్రమాన్ని, స్మృతి వనాన్ని పెట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. సో అతి త్వరలోనే దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఎంతో దుర్గంధంతో ఉన్న శ్మశాన వాటిక ఇప్పటికే ఒక 70% పనులు పూర్తయినాయి. చివరగా ఇక ఫినిషింగ్ ఒక 20-30% ఏదైతే ఉందో అది 2-3 నెలల్లో పూర్తయితే మంచిగా చనిపోయిన వారు కూడా వారి పెద్దలను స్మరించుకోవడానికి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి జగిత్యాల ప్రజలందరూ కూడా తెలియజేస్తారు.